సోల్జర్, నీ పేరు మస్కలెంకో అవునా? అవును సార్, మస్కలెంకో. నీ దగ్గర మాటలు బాగా వస్తున్నాయి కానీ చేతలేం కనిపించడం లేదు. నీకు వేస్ట్ చేయడానికి టైం ఉందేమో కానీ నాకు మాత్రం లేదు. నేను అందరినీ కొంచెం ఉత్సాహంగా ఉంచుదాం అనుకున్నాను. ఉత్సాహంగా ఉంచే బాధ్యత నీది కాదు. నువ్వేమైనా పొలిటికల్ ఆఫీసర్వా? లేదు, ఆయనే ఉన్నారు. ఎస్ సార్, పొలిటికల్ ఆఫీసర్ క్లచ్కో. క్లచ్కో దియువు కదా? అవును, కరెక్టే. మీ గురించి నేను విన్నాను. అటువంటివన్నీ అబద్ధాలు. చెప్పాలంటే మస్కలెనోకి పెద్దనోరనే చెప్పొచ్చు. నిప్పుల్లో ఉన్నా కూడా ఇలానే మాట్లాడుతూ ఉంటాడు. అలానే ఉండనిద్దాం. మంచిదే మంచిదే, ఇదే అక్కడ కూడా కావాలి. కానీ ఇక్కడ కొంచెం మాట్లాడుకుని ఉంటే చాలా మంచిది. కరెక్ట్గా చెప్పారు. సరే ఇవాన్, ఇక వెళ్దాం. రండి, లెటర్నెంట్కి ఇంకా చాలా పనులుంటాయి, ఆయన రాలేడు. ఇక వెళ్ళొచ్చా? సరే, ఇక ఈ గన్స్ ఎంజీ కావు. వీటిని చెక్మేట్ విధంగా తయారు చేస్తారో చూడడానికి ఒకేలా ఉంటాయి. దీన్ని ఇనుముతో చేస్తారు, కొంచెం బలహీనంగా ఉంటాయి. 300 నుంచి 400 మీటర్ల దూరంలో ఒక బుల్లెట్ చాలు దాన్ని నాశనం చేయడానికి. ఒక్క దెబ్బకి నిప్పులు పట్టేస్తాయి. వీటిని వాళ్ళు మొదటిగా ఉండే ట్యాంకర్లో వాడరు. వీటిని ఇంకా పెద్ద వాటిలో వాడతారు. కానీ మనం అన్నిటి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఎస్ కల్నల్. ఎస్ సార్. అంతగా ఇవి జరగలేదు, కానీ నేను మీకు కొన్ని చూపించాలి. ఎస్ సార్. ఎస్ కల్నల్. సరే సార్, నేను చూసుకుంటాను. ఎస్ సార్. స్టేషన్కో గుర్రం సిద్ధంగా ఉందా? ఎస్ కమాండర్. ఈవెంటో తెలుసా? తెలుసు, కానీ దీనికైనా కాగ్నాక్ బాగుంటుంది. ఒక మంచి రాత్రికి కావాల్సింది అదే. వాటిని వేరే విధంగా తయారు చేస్తారు. వీటికి ప్రయోగాలు అక్కర్లేదు. యుద్ధంలో మాత్రమే మీరు దీన్ని వాడేది, కానీ చాలా ప్రమాదకరమైంది. ఒక్కసారి పగిలితే ప్రాణాలు పోవడం చాలా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటితో చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం బరువుగా ఉన్నాయి. మనకి ఇంకా ఖాళీ సీసాలు కావాలి. మా దగ్గర మందు సీసాలు ఉన్నాయి. వాటికి మూతలుంటే సరిపోతుంది. అలాగే, కాబట్టి త్వరగా సేకరించండి. నీతో ఎవరైనా తీసుకెళ్ళు. కమాన్ పీట్, తొందరగా పద. బాయ్స్ ఏమైనా తీసుకురండి. హే పీట్. ఏంటి? వీటిని ఒక బకెట్ నీళ్ళలో పోస్తే తాగడానికి ఈజీగా ఉంటుంది కదా. ఏమంటా? మంచి ఐడియా. విశ్రాంతి తీసుకున్నది చాలు, ఇక మనం పని మొదలు పెట్టాలి. అలాగే సార్. చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. పీటర్, 6 గంటలకు అందరినీ సమావేశానికి ఏర్పాటు చేయి. ఏర్పాటు చేస్తాం సార్. పరిశీలన పరికరాలు ఇంకా దారిని చూపేందుకు. అవును, సెంగి బయో ముందు ఉండే లోహం మందు ఎంత ఉంటుంది? లోహపు కవచం 30 మిల్లీలీటర్లు ఉంటుంది. అవును. ఇక్కడ ఎంత ఉంటుంది నైట్రైట్? లెఫ్టినెంట్, ఇది 30 మిల్లీమీటర్లు ఉంటుంది. ఈ పక్కన ఎక్కువగా ఉంటుంది, ఇక్కడ కూడా. అక్కడే కదా మనం గ్రానైట్ వేయాల్సింది. అవును, సిద్ధాంతాలన్నీ తెలుసు మీకు. ఇప్పుడు మీరు కూడా ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. మస్కలెంకో, నీకు పని పడింది. ఇంజనీర్ల దగ్గర నుంచి ఆ నిర్మాణ పరికరాలన్నీ తీసుకురా. సరే లెఫ్టినెంట్, కానీ ఎందుకు? మనం జర్మన్ ట్యాంక్ నమూనాన్ని పూర్తిగా తయారు చేయాలి. సరిపోయేంత తీసుకురా. మీకు ఎగ్జాక్ట్గా ఏం కావాలి? నీకు ఒక లిస్ట్ ఇస్తాను, త్వరగా ఈరోజు దాన్ని పూర్తి చేయాలి. ఇంత చలిలోనా? ప్రతిరోజు స్నానం చేయడం అంటే కష్టమే, కొన్ని రోజులకు అలవాటు అయిపోతుంది. నువ్వేమంటావు స్టేషన్కో? నేను ఆ అలవాటు చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మన కమాండర్ దగ్గర పనిచేస్తున్నప్పటి నుంచి నేను ఏ టెన్షన్ లేకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాను. అయితే ఏంటి? ఇంకా నయం, అందరూ స్టేషన్కోలా లేరు. ఇవి కేవలం మాటలే. మిగతా వాళ్ళందరూ కొట్టుకుంటున్నారు తెలుసా నీకు? ఆ యుద్ధాలంటే గోతులు తవ్వుతూ ఉంటారా? వారం అంతా వేరులు లాగుతూ గుంటలు తవ్వుతూ ఉంటే అసలైన యుద్ధం చేయడం ఎప్పుడు నేర్చుకుంటారు? రోజంతా ఇలా గుంటలు తీస్తూనే ఉంటారా? ఇక ఆపుతావా స్టేషన్కో? కమాండర్ హెడ్ క్వార్టర్స్ నుంచి వచ్చేటప్పుడు ఏదైనా శుభవార్త తెస్తారేమో. గెలుస్తామని ఖచ్చితంగా చెప్పలేం, కానీ ఇది చరిత్రలో నిలిచిపోతుంది. జర్మన్స్ మళ్ళీ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. ఈ యుద్ధం మనం ఎప్పటికీ మర్చిపోలేని
అనుభూతినిస్తుంది. సరిగ్గా మంచులోనే తీయాలి. పొడవు 6 మీటర్లు, ఎత్తు 2 మీటర్లు. పై భాగాన్ని తర్వాత చేయొచ్చు. లెఫ్టినెంట్, మిమ్మల్ని ఒకటి అడగచ్చు, అసలు ఈ ట్యాంకర్ని మనం ఎలా లాగలం? స్లెగ్ మీద మంచుండ బట్టి సరిపోయింది. వినండి, ఎరుపు సైన్యపు హీరో కామ్రేడ్ ఫిలిన్కి ఒక జర్మన్ ట్యాంక్ని నాశనం చేసే ఆయుధం కనిపించింది. అప్పుడు ఆ ధైర్యవంతుడు ఆ ఆయుధం దగ్గరికి వెళ్ళి ఆ ఆయుధాన్ని ఆ ట్యాంక్లో ఉండేవాళ్ళని గ్రనేడ్స్తో చంపేశాడు. ఆ గొప్ప వ్యక్తిని నాజీలు చుట్టుముట్టి ప్రాణాలతో పట్టుకోవాలనుకున్నారు. వాళ్ళు అతని దగ్గరికి వచ్చేసరికి అతని దగ్గరున్న ఆఖరి గ్రనేడ్ని విసిరాడు. ఆ పేలుడు ఎంతో దూరం వ్యాపించి ఎంతోమంది నాజీలు చనిపోయారు. అప్పుడు వాళ్లతో జరిగిన ఆ యుద్ధభూమిలో కామ్రేడ్ ఫిలిన్ వీరమరణం పొందారు. ఇలా ఇంకోటి ఉంది. కొరెన్కో మిషన్ గన్ కదా? అవును, నీకెలా తెలుసు? నేను అది ఎప్పుడో చదివాను. పొలిటికల్ ఆఫీసర్, మీ బీడీలు అయిపోయాయి కదా? ఆ బులెటిన్ చదివేలోపు నేను వాటిని మీకు తెచ్చి పెడతాను. ఆ కామ్రేడ్ ఫిలిన్ ఆఖరి గ్రెనేడ్ నాకు పిచ్చెక్కిస్తుంది. ఇది నవంబర్, మీకు తెలుసు అనుకోండి. అయినా కూడా మీరు ఇంకా సెప్టెంబర్ బులెటినే చదువుతున్నారే. ఇప్పుడే చూశాను, చెప్పాను కదా. నేనెప్పుడు కురెన్కోవ్ గురించి అసలు వినలేదు. వినడానికైతే ఏం లేదు. మనవాళ్ళు మొత్తం సైన్యాన్ని 8 సబ్మెషిన్ గన్లతో ఓడించారు. వాళ్ళని ప్రాణభయంతో పరిగెత్తలే చేశారు. అలానే చెయ్యాలి. ఇప్పుడు ఇది చాలా గొప్పగా చెప్తారు. ఇప్పుడు ప్రతి బులెటిన్లో ఇది ఉంటుంది. దీన్ని చెక్కడం ఎందుకు? దీన్ని కూడా యుద్ధానికి తీసుకెళ్తారా? దీన్ని యుద్ధానికి ఎలా తీసుకెళ్తారు? ఎందుకు? ఏమో అందరూ అనుకుంటున్నారు. అదేం కొత్త కాదు కదా, నువ్వే తక్కువ వినాలి. వాళ్ళు పోరాడాలనుకుంటున్నారు, అందుకే మాట్లాడతారు. కానీ అసలు ఎలా పోరాడతారు? ఏమైనా బలగాలు ఉన్నాయా? ఆయుధాలు పరికరాలు లాంటివి ఏమైనా ఉన్నాయా? చిన్న పిల్లల్లా మాట్లాడతారు. ఒకవేళ మనకి ఇలాంటివి కొత్తవి ఇస్తారేమో. మనం ఇంకా ఎన్ని రోజులు వేచి ఉండాలి? 3 వారాలు వేచి ఉండాలా? అదే నేను చెప్తున్నాను. జర్మన్ వాళ్ళు మనకు అవకాశం ఎలా ఇస్తారు ఇక్కడ? అవును, అలాంటివి ఏమీ లేవు. మనం తవ్వే గోతులు పనికొస్తలేదు తెలీదు. ఆ లెఫ్టినెంట్ని ఇక్కడ ఏదో కారణంపై పంపించారు. మనం వేరే చోట యుద్ధం చేయాలి. ఇప్పుడు కాదు, కానీ ఇక్కడ కాదు. కాబట్టి మనం సహనంగా ఉండాలి, ఎదురు చూడాలి. అదొకటే చేయగలం. మన వాళ్ళు ఇక్కడ ఏమైనా పోరాటం చేస్తున్నారని తెలిస్తే అది మనకు ఆదర్శంగా ఉంటుంది. అర్థమైంది. ఎక్కడ? ఇక్కడ. సరే, పట్టు. వేగంగా, ఇంకా ట్యాంక్ సంతకన్నా వేగంగా ఉంటాయి. ఇప్పుడు విసురు. చాలా ఆలస్యంగా విసిరావు సింగిపే. ఒకటి వృధా అయిపోయినట్టే మనల్ని వాళ్ళు దాటేస్తారు. మీరు ఎందుకు ఆగిపోయారు? వెనకలాగే మళ్ళీ కానివ్వండి. ఎప్పుడు ఆపాలో నేను చెప్తాను. ఒకవేళ గురి తప్పితే వాళ్ళని దాటనివ్వండి. వెనక నుంచి దాడి చేయొచ్చు మనం. బాటిల్స్ వేసేయండి, 1, 2, 3. వాటిని పేల్చేసి మనం గొయ్యలో దాక్కోవాలి. అక్కడ చాలా ట్యాంక్స్ ఉన్నాయి. మీరు చనిపోతే వాటిని ఎవరు ఆపుతారు? ఇక మీరు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మీరు వెళ్ళాలి.